లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. సిల్క్ సింత జీవితంలో సినిమాకు మించిన నాటకీయత ఉంది. పేద కుటుంబంలో పుట్టిన విజయలక్ష్మికి చిన్న వయసులోనే పెళ్లి చేశారు. అత్తింటి వారు వేధింపులు తట్టుకోలేక మద్రాసు రాయలకి పారిపోయింది. కనీస విద్యాభ్యాసం లేని సిల్క్ సింత మద్రాసులో జీవన పోరాటం మొదలుపెట్టింది. మేకప్ ఆర్టిస్ట్ అసిస్టెంట్గా కెరీర్ మొదలుపెట్టి అత్యంత డిమాండ్ ఉన్న నటిగా ఎదిగింది. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా వందల చిత్రాల్లో విలక్షణ పాత్రలు చేసింది. కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలో 1996లో చెన్నైలో తన నివాసంలో సిల్క్ సింత ఆత్మహత్య పాల్పడింది. కోట్ల మంది ఆరాధ్య నటిగా వెలుగొందిన సిల్క్ సింత అంతఃక్రియలు ఒక అనాథగా జరిగినట్లు జరిగాయి. ఆమెకు గవర్నమెంట్ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిగింది. ఆసుపత్రి సిబ్బందే అంతఃక్రియలు చేశారని సమాచారం. ఒక అర్జున్ సర్జా మాత్రమే సిల్క్ సింత అంతఃక్రియలకు హాజరయ్యారట. సిల్క్ సింత మరణించి 3 దశాబ్దాలుగా గడుస్తుండగా సీనియర్ నటి జయలలిత కీలక కామెంట్ చేశారు. సిల్క్ సింత చేసిన ఓ తప్పు మరణానికి కారణమైందని ఆమె అభిప్రాయపడ్డారు. జయలలిత మాట్లాడుతూ సిల్క్ సింత తక్కువ సమయంలో ఫేమ్ డబ్బు సంపాదించింది. షూటింగ్ సెట్స్లో సిల్క్ సింత నాతో మాట్లాడేది కాదు. ఓ సినిమాలో సిల్క్ సింత నేను మా అక్క జ్యోతిలక్ష్మి నటించాము. ఫామ్లో ఉన్న సమయంలో సిల్క్ సింత ఆత్మహత్య చేసుకోవడం ఆమె చేసిన తప్పు. ప్రేమించడం తప్పు కాదు, కానీ పేరెంట్స్కు దూరంగా ఉండడం తప్పు. సిల్క్ సింత తన ప్రియుడిని గుడ్డిగా నమ్మేసింది. అతడు మోసం చేశాడు. పేరెంట్స్ పక్కనే ఉంటే ఆమెను ఓదార్చేవారు. అయినా వాళ్ళు లేనప్పుడు మోసం చేయడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. అలానే సిల్క్ సింత బలైపోయిందని అన్నారు. జయమాలిని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సిల్క్ సింత సూసైడ్ నోట్ అంటూ ఇప్పటికీ ఓ లెటర్ సోషల్ మీడియాలో చెక్కలు కొడుతూ ఉంటుంది. కోలీవుడ్ స్టార్ హీరో పెళ్లి పేరుతో సిల్క్ సింత మోసం చేశాడన్న వాదన ఉంది. సిల్క్ సింత వద్ద పనిచేసిన కొందరు కూడా ఆమెను చీట్ చేశారని సమాచారం.